కొలెస్ట్రాల్. ఈ పేరు వినగానే నడి వయసు వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతున్న కొద్దీ గుండెకు మెదడుకు ప్రమాదం ముంచుకొస్తున్నట్లే. సాధారణంగా రక్తంలో కొలెస్ట్రాల్ 100 mg/dL ఉండాలి. అయితే కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కొలెస్ట్రాల్ స్థాయిల విషయమై తాజాగా మార్గదర్శకాలను వెలువరించింది. కొలెస్ట్రాల్ ముప్పు అధికంగా ఉండేవారు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు, కుటుంబాల్లో గుండెపోటు చరిత్ర ఉన్నవారికి, ఇప్పటికే గుండెపోటు వచ్చిన వారికి రక్తంలో ఉండాల్సిన కొలెస్ట్రాల్ స్థాయిలను ఇటీవల సవరించారు. ఆ మార్గదర్శకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల అసాధారణ హెచ్చుతగ్గులు అంటే డిస్లిపిడిమియాను నివారించేందుకు దోహదపడేలా కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా మన దేశంలో తొలిసారి మార్గదర్శకాలను జారీ చేసింది. రక్తంలో మొత్తంగా కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం, ఎల్డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, ట్రైగ్లిజరైడ్స్ అధిగమించటం, హెచ్డిఎల్ అనే మంచి కొలెస్ట్రాల్ తక్కువవటం వంటివి డిస్లిపిడిమియా పరిధిలోకి వస్తాయి. ఇవన్నీ గుండెపోటు, పక్షవాతం తదితర గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తాయి. అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యల తరహాలో వీటి లక్షణాలు ముందుగా బయటపడవు. తాజా మార్గదర్శకాల ప్రకారం గుండె జబ్బులు వంశపారంపర్యంగా వస్తున్న కుటుంబాలకు చెందినవారు, రక్తంలో మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండే కుటుంబాలకు చెందినవారు తొలి లిపిడ్ ప్రొఫైల్ను 18 ఏళ్ళు లేదా అంతకంటే తక్కువ వయసులోనే చేయించుకోవాలి. సాధారణ ప్రజలు, ముప్పు తక్కువగా ఉన్నవారు ఎల్డిఎల్ సి స్థాయిలను 100 mg/dL, నాన్ హెచ్డిఎల్ సి స్థాయిలను 130 mg/dL తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ముప్పు ఎక్కువగా ఉన్న వ్యక్తులు అంటే మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారు ఎల్డిఎల్ సి స్థాయిలు 70 mg/dL, నాన్ హెచ్డిఎల్ సి స్థాయిలు 100 mg/dL లోబడి ఉండేలా జాగ్రత్త పడాలి. ముప్పు అత్యధికంగా ఉన్నవారు పక్షవాత బాధితులు, గుండెపోటు బారిన పడ్డవారు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల బాధితులు. ఎల్డిఎల్ సి స్థాయిలు 55 mg/dL, నాన్ హెచ్డిఎల్ సి స్థాయిలు 85 mg/dL తక్కువగా ఉండేలా జాగ్రత్త వహించాలి. అలాగే ఆహారంలో చక్కెర, కార్బోహైడ్రేట్లను తక్కువగా తీసుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని కాపాడే యోగా, వ్యాయామం వంటివి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.